హెల్దీ ఈవినింగ్ స్నాక్ అనే చెప్పొచ్చు అటుకుల మిక్చర్ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలకి ఈవినింగ్ పెడితే చాలా బాగుంటుందన్నమాట సో ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి సో ముందుగా అటుకుల్ని తీసుకోండి పల్చటి అటుకులు కాదు గట్టి అల్ అటుకులు అనమాట ఇవి పొలం నుంచి తీసిన చక్క మందంగా ఉంటాయి సో ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పుట్నాల పప్పు లేదా పప్పు అంటారు కదా దాన్ని కొంచెం వేయించుకోండి చాలా చిన్న మంట మీద పెట్టి సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి దాంట్లో కొంచెం కరివేపాకుడు వేసుకుంటే మంచి స్మెల్ యాడ్ అవుతుంది సో ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయినాక తీసి పక్కన పెట్టుకోండి సో ఇటుగా అటుకుల్లో కొంచెం ఏమన్నా దుమ్ముగానే ఉన్నా ఉంటే అంతా ఊది లేకపోతే కొంచెం చెరిగేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్లో వీటిని కొంచెం కొంచెంగా తక్కువ మంట మీద వేయించండి ఒకసారి పెద్ద మంట పడితే ఒక రాగు మాడిపోతుంది ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకోండి చక్కగా క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి అనమాట సో మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవి మంచిగా వేగితే ఇప్పుడు ఇలా మంచిగా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఉప్పు మాత్రం కొంచెం చూసి వేసుకోండి ఎక్కువ అయితే మాత్రం అస్సలు బాగోదు సో పిల్లలైతే ఇలా తినేస్తారు ఇంకా పెద్దవాళ్ళకైతే కొంచెం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయ పిండుకొని తింటే తింటే ఆదిరిపోతుందనమాట సో ఈ అటుకులు మిక్చర్ మీకు నచ్చితే కింద కమెంట్ చేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి